ఫార్మాసిటీ మెట్రో రైలుపై తీసుకున్న నిర్ణయాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను రద్దు చేయబోమని తెలిపారు. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా తగిన మార్పులు చేస్తామని వెల్లడించారు. రాజధానిలో మెట్రో కనెక్టివిటీ మరింతగా పెంచడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం, ఆర్థిక భారం లేకుండా నిర్ణయాలుంటాయని చెప్పారు. 6 గ్యారంటీల అమలుకు టార్గెట్ 100 రోజుల పేరుతో పార్టీ, ప్రభుత్వం కలిసి పనిచేస్తాయన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టబోదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చిట్చాట్లో భాగంగా హైదరాబాద్ అభివృద్ధిపై సర్కార్ ఆలోచనలు వివరించారు. గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన అంశాలను రద్దు చేయకుండా మార్పులు చేర్పులు మాత్రమే చేస్తామన్నారు. కేసీఆర్ సర్కార్ ప్రకటించిన మెట్రో, ఫార్మాసిటీ రద్దు చేయడం లేదని వెల్లడించారు. వాటిని స్ట్రీమ్లైన్ మాత్రమే చేస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రోను 6 సెక్టార్లుగా విభజించి నగర నలుమూలల్లో ఉన్న ప్రజలకు మరింత అందుబాటులో తెచ్చేలా ప్రణాళికలు ఉంటాయని చెప్పారు. ఇప్పుడు తమ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ ఖర్చు గత ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువేనన్నారు. ఫార్మాసిటీని అంచెలంచెలుగా రీజనల్ రింగ్ రోడ్ వరకు విస్తరించేలా ఆలోచిస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా 0 కాలుష్యంతో ఫార్మాసిటీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మొత్తం 10 ఫార్మా విలేజెస్ అభివృద్ధి చెందుతాయన్నారు. అక్కడ నివసించే వాళ్లు హైదరాబాద్ వరకు రాకుండా సిటీ లైట్ టౌన్షిప్లు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు ముఖ్యమంత్రి. గతంలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామన్న రేవంత్ రాష్ట్రంలో స్కిల్ పాలసీ కమిటీ ఏర్పాటు చేసి 10 నుంచి 15 స్కిల్ యూనివర్సిటీలు నెలకొల్పుతామని ప్రకటించారు. ఈ యూనివర్సిటీలు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఉంటాయన్నారు. వంద పడకల ఆసుపత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామన్న రేవంత్ రెడ్డి ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాల నిర్మాణం జరుగుతుందన్నారు. అదేవిధంగా విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి కోసం పార్టీ, ప్రభుత్వం కలిసి పనిచేస్తుందన్న సీఎం నామినేటెడ్ పదవులపై మరింత స్పష్టత ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని, ఈ పదవుల ఎంపికలో బంధువులకు ఎలాంటి స్థానం ఉండదని, నిజమైన కార్యకర్తలకు మాత్రమే పదవులు వస్తాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తామన్నారు రేవంత్ రెడ్డి. టార్గెట్ 100 రోజులు పేరుతో పనిచేస్తున్నట్లు తెలిపారు.